అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఒకవైపున పేదవాడి గురించి, ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తూ ఉంటే, మరోవైపున ఒక ఒంగోలే కాదు, ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, మనమిస్తుంటే బాబు అసూయ తాగటం లేదు. ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం. పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది. ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది, 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే, 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అని అంటే, దానికి కారణం ఏమిటంటే, చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్నా పేదల, వీళ్ళు చెప్పుకుంటా ఉన్నా రాజధాని, అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నా రాజధానిలో, చివరికి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని, పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట. డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా? పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టుల్లో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అని అంటే, ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అని అంటే, ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అని అంటే, ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.